ఒరిస్సాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి హౌస్ అయితే చూడడానికైతే మనం వచ్చాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన పుట్టిన ప్లేస్ కూడా ఇక్కడే అన్నమాట. ఇక్కడ ఫారినర్స్కి 20 రూపీస్ టికెట్ ఉంది, ఇండియన్స్కి 10 రూపీస్ టికెట్ అయితే ఉంది. ఆయన హౌసే మ్యూజియం అన్నమాట. ఇంకా ఈ లోపలికి కూడా మళ్ళీ మనం చూద్దాము. ఒరిస్సాలో మనం చూడవలసిన బెస్ట్ ప్లేసెస్లో ఈ మ్యూజియం కూడా చాలా ఖచ్చితంగా చూడాలి ప్రతి భారతీయుడు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఒక ప్రముఖ వ్యక్తి అన్నమాట. ఆయన ఆయన హౌస్ కానీ అసలు ఆయన చదువుకున్న విద్యాభ్యాసం ఏ టు జెడ్ అన్ని వివరాలు ఇక్కడ ఈ హౌస్లో అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నది ఆయన రూమ్ అన్నమాట. ఇదంతా సుభాష్ చంద్రబోస్ గారి రూమ్. ఇది బర్త్ రూమ్ ఆఫ్ నేతాజీ గ్యాలరీ 9. ఇంకా నెక్స్ట్ ఆయన రేడియో స్టేషన్ అన్నమాట అది. నెక్స్ట్ ఇది అయితే డ్రెస్ అండి, ఇది చంద్రబోస్ గారి యూనిఫామ్ అన్నమాట. నాకైతే ఇక్కడికి వెళ్ళడం చాలా గర్వంగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఈ సుభాష్ చంద్రబోస్ గారి వారి జీవిత చరిత్ర అవన్నీ చదవడం అయితే ఈ మ్యూజియంలో అయితే నేను ఫస్ట్ టైం చదువుతున్నా. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. అసలు ఇలాంటి అసలు మిస్ కాకండి, ఖచ్చితంగా వెళ్ళండి. ఒరిస్సా వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్లో ఫస్ట్ ఇది పెట్టుకోండి, తర్వాత టెంపుల్స్ ఇవన్నీ మీరు ఇంకా చూడొచ్చు. కనుక ఆయన వాడిన వస్తువులు అప్పట్లో ఆయన చైర్స్ ఏ టు జెడ్ అన్నమాట. అప్పటి ప్రకారం ఆయన వస్తువులు కానీ ఏదైనా సరే అన్నీ దీంట్లో చాలా క్లియర్గా ఉన్నాయి, ప్రతిదీ చూడొచ్చు మీరు. అంతటి మహానుభావుడి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన రూమ్ అన్నమాట ఇది, ఆయన చదువుకునే ఒక లైబ్రరీ టైప్ అన్నమాట అది. ఆయన మీరు చూస్తున్నారా అక్కడ చిత్రంలో కనిపిస్తున్న ఆవిడే వారి సిస్టర్ అన్నమాట. ఇది జైలు అన్నమాట.